అపోస్తుల కార్యములు నాలుగవ అధ్యాయము వచనములు ముప్పై రెండు నుంచి ముప్పై ఏడు వరకు అపోస్తుల కార్యములు నాలుగవ అధ్యాయము వచనములు ముప్పై రెండు నుంచి ముప్పై ఏడు వరకు విశ్వాసుల సంఘము ఒకే మనసుతో ఒకే హృదయముతో జీవించుచుండెను వారికి చెందిన ఆస్తిపాస్తులను ఇది నా సొంతము అని ఎవడు చెప్పుకొనుట లేదు వారికి ఉన్నదాని అందరూ పంచుకొనుచుండిరి ప్రభువైన యేస్సు పునరుత్నమును గూర్చి అపోస్తులూ మహాశక్తితో సాక్ష్యములిచ్చిరి సర్వేశ్వరుడు తన దైవకృపను సమృద్ధిగా వారిపై కృమ్మరించెను ఆ సంగములో ఏ ఒక్కనికి కొరత లేదు ఏలన పొలము కలవారు ఇండ్లు కలవారు వానిని అమ్మి వచ్చిన పైకమును అపోస్రుల యొద్కు తెచ్చిచుండిరి ఆ పైకము వారి వారి అవసరములకు తగినట్లు పంచిపెట్టుచుండెరి సైప్రస్ దేశమును జన్మించిన లేవీడగు యోసేపు అని వాడు ఒకడు ఉండెను వాడు బర్ణబా అని పిలుచుచుండెరి బర్నభా అనగా ఉత్సాహపరచువాడు అని అర్థము అతడు తన సొంత భూమిని అమ్మి వచ్చిన పైకమును తెచ్చి అపోసురుల పాదములు చింతా పెట్టెను ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన అందరూ ప్రభు రాజు అతడు ప్రాభవమును బట్టను వలె ధరించెను పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము మూడవ అధ్యాయము ఏడవ వచనము నుండి పదహైదవ వచనము వరకు మీరు మరలా జన్మింపవలయునని నేను చెప్పినందున నీవు ఆశ్చర్యపడవలదు గాలి తనకు ఇష్టమైనటులా వీచును నీవు దాని శబ్దమును వినదవే కానీ అది ఎక్కడ నుండి వచ్చును ఎక్కడకు పోవును ఎరుగవు ఆత్మవలన జన్మించు ప్రతివాడును అటులనే ఉండును అనెను ఇది ఎటుల సాధ్యమగును అని నిఖోదేము అడిగెను అందుకు యేసు నీవు ఇస్రాయేలు బోధకుడవై ఉండియు దీనిని ఎరుగవా మేము ఎరిగిన దానిని చెప్పుచున్నాము చూచిన దానికి సాక్ష్యమిచ్చుచున్నాము కానీ మా సాక్ష్యములను మీరు అంగీకరింపరు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను మీతో భూలోక సంబంధమైన విషయములు చెప్పినా మీరు నమ్ముటలేదు ఇక పరలోక సంబంధమైన విషయములను చెప్పిన ఎడలా ఎటులు నమ్మెదరు పరలోకము నుండి దిగివచ్చిన మనిషి కుమారుడు తప్ప ఎవడును పరలోకమునకు ఎక్కిపోలేడు మోషే ఎడారిలు ఎట్లు సర్పమును ఎత్తెను ఆయనను విశ్వసించు ప్రతివాడును నిత్యజీవము పొందుటకు అట్లే మనిషి కుమారుడును ఎత్తబడవలయను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక